అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య సంధానకర్తగా బాలకృష్ణ వ్యవహరిస్తున్నాడా? మెగా అల్లు హీరోల మధ్య నడుస్తున్న ఫైట్ కు బాలయ్య ఫుల్ స్టాప్ పెడుతున్నాడా? ప్రస్తుతం ఇదొక హాట్ టాపిక్. మెగా ఫ్యామిలీ మధ్య నెలకొన్న మనస్పర్ధలను తీరుస్తే మెగా స్టార్ తీర్చాలి. బాలయ్యకు సంబంధం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఓ ఈవెంట్ లో పవన్ గురించి చెప్పాలంటూ ఫ్యాన్స్ అరవడంతో బన్నీ విసిగెత్తిపోయి చెప్పను బ్రదర్ అన్నాడు. ఈ ఒక్క మాట బన్నీ పవన్ ఫ్యాన్స్ మధ్య మనస్పర్ధలకు కొబ్బరికాయ కొట్టిందే. ఏపీ ఎన్నికల్లో బన్నీ స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని సపోర్ట్ చేసి ప్రచారం చేయడం జన సైనికులకు నచ్చలేదు. డిప్యూటీ సీఎంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరోలు అడవుల్ని రక్షించేవాళ్లుగా ఉండేవారని, కానీ ఇప్పటి హీరోలు చెట్లు కొడుతూ స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. పవన్ మాటలు పుష్ప సినిమాను ఉద్దేశించి బన్నీని టార్గెట్ చేసేలా ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ కు బన్నీ కౌంటర్ ఇచ్చాడు. నా మనసుకు నచ్చితే వస్తా, నాకిష్టమైతేనే వస్తా అని నొక్కి మరీ చెప్పడంతో ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడాన్ని సమర్థించుకున్నాడు బన్నీ. ఈ మెగా అల్లు హీరోల మధ్య దూరం కలపలేనంతగా పెరిగిపోయింది. అయితే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్ ఓ మెట్టు తగ్గాడు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలతో వివాదం ముగిసిందనిపించింది. తనకు ఏ హీరోతోనూ ఇబ్బంది లేదని, అందరితో మంచి సంబంధాలున్నాయన్నాడు. ఈ లెక్కన బన్నీతో వివాదం లేదని కన్ఫర్మ్ చేసినట్టుగా పవన్ స్పీచ్ సాగింది. పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా వివాదానికి తెరదించిన బాలయ్య ఫుల్ స్టాప్ పెట్టే పనిలో ఉన్నాడు. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోతో ఈ మెగా వివాదానికి గుమ్మడికాయ కొట్టేస్తారట. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షో 4వ సీజన్ ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతవరకు ఈ షోకు ఒకసారి వచ్చిన వాళ్లు మరోసారి రాలేదు. కానీ బన్నీ 2వసారి రావడం, అందులోనూ కాంట్రవర్సీ టాపిక్ నడుస్తున్న టైంలో రావడంతో అందరూ ఈ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మిడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అన్స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 24 మొదలవుతోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో బన్నీ కనిపించే ఛాన్స్ లేదు. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ తో షూట్ చేసిన ఎపిసోడ్ తో 4వ సీజన్ మొదలవుతుంది. దుల్కర్ కొత్త సినిమా లక్కీ భాస్కర్ 31న రిలీజ్ కావడంతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. డిసెంబర్ 6న పుష్ప 2 రావడంతో లాస్ట్ ఎపిసోడ్ గా ప్రసారం చేసే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షో గనక వస్తే పవన్ తో డిఫరెన్సెస్ టాపిక్ కంపల్సరీగా వస్తుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి కాగా నంద్యాల ఎన్నిక ప్రచారం టాపిక్ కూడా వచ్చిందట. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చినట్టుగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా బన్నీ సమాధానమిచ్చాడని తెలిసిందే. చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని బన్నీ గుర్తు చేసుకున్నాడట. ఆల్రెడీ ఓసారి అన్స్టాపబుల్ షోకొచ్చిన బన్నీ 2వసారి రావడానికి 2 కారణాలున్నాయి. పవన్ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఓ రీజన్ అయితే ఇండియా టాప్ టాక్ షో అన్స్టాపబుల్ కు రావడంతో పుష్ప 2 కు భారీ ప్రమోషన్ వస్తుంది. ప్రభాస్ వచ్చినప్పుడు బాలయ్య రామ్ చరణ్ ను ఫోన్ లో పెట్టినట్టు బన్నీ ఎపిసోడ్ లో పవన్ కు ఫోన్ కలుపుతాడా? కాంట్రవర్సీకి ది ఎండ్ చెబుతాడేమో చూడాలి మరి.